ఇరానీ గ్యాంగ్ ను అదుపులోకి తీసుకున్న సైబరాబాద్ పోలీసులు. సంక్రాంతి పండగ ముందు నుంచి హైదరాబాద్ ప్రాంతాల్లో తాళం వేసిన ఇళ్లను టార్గెట్ చేసిన గ్యాంగ్ ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బయటకి వచ్చినాడు, మూడు సార్లు తిరిగి లోనికి నేను అందమనుకున్నా, ఏదే క్యారే తూహమైన గల్లీ తీయ పడపరే అని అన్నాను. ఈడికి వచ్చింది కానీ ఎలా బ్యాంక్ ఉంది, బ్యాంకులో అందరూ వస్తారు కస్టమర్లు అది తిట్టదు అని లేదు. బండి మీద రానుడు ఎక్కడికైనా వచ్చిండో, ఇంకోటి వచ్చిండు, హైట్ ఉండడు, పర్సనాలిటీ ఉంటాడు, క్యాబ్ పెట్టుకున్నాడు, మంచి వచ్చిండు, మంచి వచ్చి ఇంటికి వచ్చిండు, గేట్ లోపల వచ్చిండు, ఉన్నారా లేరా అని అడిగిండు. అంటే నీకు ఎందుకు అన్నా లేదు అనేటానికి ఇక నాకు మతి లేకుండా చేసిండు. అందులో ఏ తులాలు పీసాలు తా తీసి ఇచ్చేసిన గుడి ఉంది. గుడి పక్క ఎదురుగానే మా షాప్ ఉంది కొద్ది దూరంలోనే. అక్కడ నుంచి వచ్చినారు తను. సో ముఖ్యంగా ఇదంతా మన స్పెషల్ టాస్క్ ఫోర్స్ ఫామ్ చేయడం జరిగింది. ఒక ఇంట్రెస్టెడ్ మెంబర్స్ కోసం మన ఏసీపీ శ్యాంబాబు ఉన్నారు. సో మొత్తం మన మహారాష్ట్ర, రాజస్థాన్, మధ్యప్రదేశ్, కర్ణాటక, గుజరాత్ చాలా స్టేట్స్ లో మనం తిరిగాము ఇలాంటి గ్యాంగ్స్ ఎంత ఉన్నాం చెప్పి. దాదాపు 51 గ్యాంగ్స్ ఉన్నాం ఇంకా మొత్తం ఇండియాలో. ఇప్పుడు యాక్టివ్ చేసిన 51 గ్యాంగ్స్ ఉన్నాం. దాదాపు 39 ప్లేస్ లో వీళ్ళు ఉంటున్నారు. ముఖ్యంగా ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో గుంటూరులో ఉన్నారు, మహారాష్ట్రలో పుణే, అడప్సూర్లో, నియోనిలో, ముంబై, శ్రీరాంపూర్లో, ప్లస్ ఎంపీ మధ్యప్రదేశ్లో భోపాల్, ఇటాసి, విపరీత ఉన్నారు, కర్ణాటకలో బీదర్, గుల్బర్గా, ఢిల్లీ ఢిల్లీలో ఉన్నారు, యూపీలో మిర్జాపూర్లో ఉన్నారు, అలహాబాద్, వారణాసిలో ఉంటున్నారు, సో ఒరిస్సాలో కిషన్ గంజ్లో ఉంటున్నారు, సో కలకత్తాలో ఇట్లా చాలా ప్లేసెస్లో వీళ్ళు కొంత కొంత చిన్న చిన్న టీమ్స్ అయ్యి మొత్తం ఇదే అటెన్షన్ చెప్పి ఇదనేది ఒక జబల్పూర్ మధ్యప్రదేశ్. ఈ ఇద్దరు కూడా మనము నవంబర్ 11th అరెస్ట్ చేయడం జరిగింది. దాని తర్వాత కూడా మనం వాళ్ళ పైన పీడీ యాక్ట్ పెట్టడం జరిగింది. సో ఇంకోటి మెయిన్ అక్యూజ్డ్ జావేద్ బాలియల్ ఉన్నారు, ఈజ్ ఆల్సో నేటివ్ ఆఫ్ అంబేవాలి, ఈజ్ ఎస్కోనీ. సో ముఖ్యంగా ఈయన ఒక కొత్త మోడస్ ఆపరేటివ్,